మీద కావాలని మీకు చెప్పాను మడాడోల మీద రీతండి మచిలీపట్నంలో సిఆర్జెడ్ భూములు తీరు నేరం కదా ఎవడిచ్చాడు మీకు అధికారం కోర్టు చెప్తే వినరా మీరు అంత ఉన్మాదం అంత గర్వం మీకు దానిపైన మళ్ళా అక్కడ ప్రజలు రెచ్చగొట్టి వాళ్ళకి ఇస్తారంటే ఇవ్వలేదు అని చెప్పి ఎత్తుపెత్తుగా అడ్వెంచర్ సమస్యలు వేస్తారు వాళ్ళు ఏమనుకుంటున్నారు మీరు ఎవరన్నా మాట్లాడితే వాళ్ళు విచ్చిపడిపోతారు బూతులా ఫోన్లు చేస్తారా మీరు ఎంత గర్వం ఎంత ధైర్యం ఉండాలండి మీకు కనీసం బుద్ధి జ్ఞానం లేకుండా ప్రవర్తిస్తుంది ప్రభుత్వం గుర్తుపెట్టుకోవాలి జాగ్రత్తగా ఉండాలి కంట్రోల్ చేసుకోవాల్సిన అవసరం ఉంది బాధతో ఆవేదనతో చెప్తున్నా ఈ ప్రజల కోసం అందుకే నేను ప్రజలందరినీ కోరుతున్నా ఎలాంటి దుర్మార్గమైన ప్రభుత్వం ఇది నేను అందుకనే ఒక వెబ్సైట్ పెట్టాం మీకు వచ్చిన కరెంట్ రేట్లన్నీ బిల్లుతో సహా మీరు పెట్టండి సోషల్ మీడియాలో పెట్టండి ఎక్కడికి వెళ్ళిన మాకు కూడా మన పేరు కావాలంటే మేము కూడా పెడతాం మీ సహకారం లేకుంటే మనం పోరాడలేం భయపడితే జరిగేది ఏమి ఉండదు ఇంకా మన మీద అరాచకం మనం కుమిలి కుమిలి బాధపడుతూ ఇబ్బంది పడడం తప్ప వేరే మార్గం ఉండదు ఇలాంటి కష్ట సమయాల్లో అదే మరి మనందరం కూడా వీరోచితంగా ముందుకొచ్చి ఒకరికొకరు సంఘీభావాన్ని తెలియజేసుకుంటూ ఫైట్ చేస్తే తప్ప ఇది సాధ్యం కాదు కరోనా వైరస్ ఉంది దీనికి ఒక పద్ధతి ప్రకారం చేస్తాం వీళ్ళు పోతే కరోనా వైరస్ లేదు వీళ్ళు పోతే లాక్డౌన్ ఉండదు వేరే పార్టీలు పోతే లాక్డౌన్ ఎవరైనా బయట దాతలు వచ్చి 10 రూపాయలు వాళ్ళకి సహాయం చేస్తామన్నా కొద్దిగా బియ్యం ఇస్తామన్నా కూరగాయలు ఇస్తామన్నా సోషల్ ఫిజికల్ డిస్టెన్స్ ఫాలో అయ్యి చేయడానికి వీలు అది మాకే ఇస్తే మా వాలంటీర్లకు ఇస్తే మా జగన్మోహన్ రెడ్డి పేరు చెప్పి ఇస్తామనే నీతి మాలిన చర్యలకు మీరు దిగజారుతున్నారు ఏమనుకుంటున్నారు మీరు ఇది పద్ధతి కాదు అందుకే చెప్తున్నా హెచ్చరిస్తున్న ప్రభుత్వాన్ని మర్యాద చెప్తే మీరు వినడం లేదు మీరు చేయగలిగింది కూడా ఏమీ లేదు ఆ విషయం కూడా గుర్తుపెట్టుకోండి కానీ ప్రజల్ని ఇంత హింస పెడితే అది మంచిది కాదు మీకు ఆ విషయం గుర్తుపెట్టుకొని మరొకసారి హెచ్చరిస్తున్నా ఎవరు చేయని తప్పుడు పనులు మీరు చేస్తున్నారు ఎవరు చేయటువంటి డిస్ట్రక్షన్ మీరు చేస్తున్నారు ఈ రాష్ట్రానికి ప్రజల జీవితాలతో భవిష్యత్తు ఆడుకుంటున్నారు అది మంచిది కాదు మీ చేతగానితనంతో ప్రజల మీద భారం మోపడం ప్రజలు నాశనం చేయడం మంచి పద్ధతి కాదని మరొకసారి హెచ్చరిస్తున్నా ఎప్పుడైనా ఒక సంక్షోభం ఉంటే ఆ సంక్షోభంలో మీరేం ఆలోచించాలండి మడాడు భూములకి వేయడమా ఆవా భూముల పేర్లతో కోట్లు కొట్టేయడమా మచిలీపట్నం దగ్గర అవినీతికి పాల్పడమా సిఆర్జెడ్లోకి పోయి లేకపోతే ల్యాండ్ ఎక్విజిషన్ ఇష్టానుసారంగా చేసేయడమా ఏంటి ఇవన్నీ ఎల్జీ పాలిమర్స్ ఏంటి మీ పని ఈ విధంగా మొత్తం కడవన లిడ్ క్యాప్కు నేను భూమి ఇస్తే ఆ భూమి కూడా అమ్ముకుంటారంట వీళ్ళు ఏంటంటే ఇవన్నీ ఎక్కడే పోతున్నారు అంటే ఇంకా రా ఇది ఇతనే ఫస్ట్ ముఖ్యమంత్రి అయినట్టు ఇతనే లాస్ట్ ముఖ్యమంత్రి అయినట్టు ప్రజల ఆస్తులు అమ్మడం గడిచారండి ఇక అధికారం బిల్డి ఏపీ కాదు సోల్డ్ ఏపీ అమ్మేసే రాస్తాను నీకు అవకాశం డబ్బులు చేసేసి వెళ్ళిపోతారు ఇది మంచి పద్ధతి కాదు ఎన్నో సంవత్సరాలుగా కాపాడిన ఆస్తులు ఎక్కడన్నా ఉపాధి వచ్చినప్పుడు దానికి కూడా మనం డబ్బులు ఖర్చు పెట్టి ల్యాండ్ ఎక్వేషన్స్ పేదవాళ్ళ ల్యాండ్స్ ఎక్వేషన్స్ దేనికోసం ఆ ప్రాంతం బాగుపడుతుందని ఆ ప్రాంతానికి ఉద్యోగాలు వస్తాయి అలాంటి భూమిని ప్రభుత్వ వారసత్వంగా వచ్చిన భూమిని దాతలు ఇచ్చిన భూమిని మీరు అమ్మేస్తారా చాలా దుర్మార్గం దీన్ని చాలా తీవ్రంగా ఖండిస్తారు ఫస్ట్ ఆఫ్ ఆల్ కరెంటు పైన ఈ లాక్డౌన్ పీరియడ్లో పూర్తిగా మాఫీ చేయండి రెండు పాత సిస్టమ్స్ని కంటిన్యూ చేయండి కళ్ళబుల్లి మాటలొద్దు మేము రేట్లు పెంచలేదని నడ్డి వెరగొట్టే పని వద్దు అదే వసూలు చేయండి ఈ 3 నెలలు అయిన తర్వాత కూడా అప్పుడు ఎవరికి కన్ఫ్యూజన్ ఉండదు ఎవరు ఎప్పుడు కూడా అజిటేషన్ చేయలేదు ఇంకా తగ్గిస్తామని చెప్పాం మీకు చేతనైతే తగ్గించండి చేత కాకపోతే ఆ రోజు ఎలక్షన్ మేనిఫెస్టోలో ఏం చెప్పారు మీరు తగ్గిస్తామని చెప్పారు రేట్లు పెంచమని చెప్పారు మీకు ఏమైనా విశ్వసనీయత పని చేయండి అది చేత కాకపోతే నేను ఏమన్నా తెలియదు నాకు మన యొక్క ప్రజల యొక్క దౌర్భాగ్యమే అని
ఇలాంటి ప్రభుత్వానికి ఓట్లేసి మనం ఈరోజు అనుభవిస్తున్నాం. అందుకనే మళ్ళా ఒకసారి కోరుతున్నా, డిమాండ్ చేస్తున్నాం, మీరు బెదిరిస్తే ఎవరు భయపడేవాళ్ళు ఎవరు లేరు ఇక్కడ. మీడియా పైన ఆంక్షలు పెడతారా? మీరు ఎవడిచ్చాడండి మీకు ఈ అధికారం? జీవో తీసుకొస్తారా? ఇక్కడ దేశంలో ఉందే ఇలాంటి జీవో, ఒక బ్లాక్ జీవో తీసుకొస్తారా? మాట్లాడితే ఎల్లో మీడియా అంటారా? మీరు సోషల్ మీడియాలో ఎవరిని రాస్తే వాళ్ళని హింసిస్తారా? మీరు మీకు పోలీసులు ఉన్నారు, పోలీసులు కూడా గుర్తుపెట్టుకోవాలి ఇది మంచిది కాదు. తప్పకుండా యూ విల్ ఫేస్ ది కాన్సిక్వెన్సెస్. తప్పు చేసిన వాళ్ళు చట్టాన్ని ఉల్లంఘించద్దండి, చట్టాన్ని గౌరవించండి. చట్టాన్ని గౌరవించే పని చేయండి, మీ గౌరవం ఎన్హాన్స్ అవుతుంది. చట్టాన్ని ఉల్లంఘిస్తే మేము కూడా ఏ విధంగా చేయాలో గట్టిగా పోరాడతాం, ఏ త్యాగానికైనా సిద్ధంగా ఉంటాం, భయపడే సమస్య లేదు. అది పోలీసు వ్యవస్థ కూడా చాలాసార్లు చెప్పాను, మీ రాజీ వల్ల, మీరు చేసిన తప్పుల వల్ల మీరు ప్రజల ముందర అపహాస్యమైపోతున్నారు. రాబోయే రోజుల్లో మీరు అసహ్యపడతారు. వద్దని, మన కరోనా వైరస్ మీరు బ్రహ్మాండంగా కంట్రోల్ చేశారు, కష్టపడ్డారు. ఏమైంది? ముఖ్యమంత్రి తిక్క సమాచారంతో ఒక్క రోజులో లిక్కర్ షాపులు ఓపెన్ చేసి కడాల మీరువి, అంత మునుపు అంతా కూడా ఎవరు రోడ్డు మీదకి రావద్దని చెప్పిన మీరు ఆ రోజు పోయి క్యూ మెయింటైన్ చేసే పరిస్థితి వచ్చారు. టీచర్ని లిక్కర్ షాప్ క్యూలు పెడతారండి? పిల్లలకు చదువు చెప్పవలసిన టీచర్ని లిక్కర్ షాప్ దగ్గర నిలబెట్టి క్యూలో మెయింటైన్ చేయమంటారా? మీరు వద్దుందే మీకు మళ్ళీ మాకు తెలియదంటారా? మీరు ఒక టీచర్ బాధపడుతూ చెప్పాడు, ఆవేదనతో చెప్పాడు, కనీసం ఎక్కడ బ్యాంక్ దగ్గర క్యూలో నిలబడుకోమని నిలబడతాం కానీ అలాంటి క్యూ ఆర్గనైజ్ చేస్తాం కానీ ఇక్కడ ఉంటే నామోషిగా ఉంది, రేపు ఎట్ట చదువు చెప్తాం అని బాధపడ్డాడు. ఒక చదువు చెప్పే ఉపాధ్యాయుడు తల్లి తర్వాత, తల్లి తండ్రి తర్వాత మనం గౌరవించేది ఉపాధ్యాయుడిని, టీచర్ని మనం గుర్తుపెట్టుకునే టీచర్. అలాంటి టీచర్ వృత్తిని మీరు అవమానిస్తారా? లేదు, ఇవన్నీ కూడా చాలా తీవ్రంగా ఖండిస్తున్నా, గ్రహిస్తున్నా, మంచిది కాదు. ఇలాంటి చేసి ఇంకా మీరు చులకన భావం వచ్చి ప్రజల్లో రియాక్షన్ వచ్చి మిమ్మల్ని అసహించుకునే పరిస్థితి వస్తుంది. ఆ పరిస్థితి రానివ్వండి. ప్రజలు కూడా గుర్తుపెట్టుకోవాలి, ప్రజలందరినీ కోరుతున్నా, అధైర్యపడుతూ రాష్ట్రాన్ని పూర్తిగా సర్వనాశనం చేయి మునిపే మనం కూడా మేలుకుంటే కొంతవరకైనా మనం పరిరక్షించుకునే అవకాశం ఉంటుంది. దానికి తెలుగుదేశం పార్టీ సిద్ధంగా ఉంటాం. అన్ని రాజకీయ పార్టీలు వస్తాయి. మీ సమస్యల పట్ల మేమందరం కూడా రాజీలేని పోరాటం చేస్తాం. తెలుగుదేశం పార్టీ మీకు అండగా ఉంటాం. మీరు కూడా ధైర్యంగా ముందుకు వచ్చి సహకరించవలసిందిగా ప్రతి ఒక్కరిని కోరుతూ, అసోసియేషన్స్ కూడా కోరుతున్నాను, మీ హక్కులు కోల్పోతున్నారు, మీ ఫండమెంటల్ రైట్స్ కోల్పోతున్నారు, నేను అడుగుతున్నా, మీకు జీతాలు ఇవ్వలేకపోతే మీరు అడగలేరండి? ఏది ప్రాధాన్యత అండి? అంటే ఒక ఉద్యోగికి జీతం ఇవ్వకపోతే ఏ విధంగా బతకాలి? కుటుంబానికి ఏం పెట్టాలి? నేను అడుగుతున్నా. నువ్వు తింటే సరిపోతుందా? ముఖ్యమంత్రి మంత్రులు తింటే సరిపోతుందా? మీరు బలిచిపోతే సరిపోతుందా? వాళ్ళ మాగుగురు మీకు అవసరం లేదా? ఒక పక్కన ఈ కరోనా సమయంలో వాళ్ళకి తిండి అవసరం లేదా? కనీస సౌకర్యాలు అవసరం లేదా? వాళ్ళ కుటుంబాన్ని వాళ్ళు చూసుకోవక్కర్లేదా? వాళ్ళ హాస్పిటల్కి వాళ్ళు పోవాల్సిన పని లేదా? నేను ఆ రోజు 16,000 కోట్ల రూపాయల లోటు బడ్జెట్ ఉంటే సంపద సృష్టిస్తాం, ఆదాయాన్ని పెంచుకుంటాం ఉద్దేశంతో ఒక్కరోజు కూడా నేను ఎక్కడ కూడా ఒక్క రూపాయి కట్ చేయలేదు. రెండు, ఆ రోజు నన్ను వచ్చి అడిగితే 43% ట్రీట్మెంట్ చేయాలి చేస్తే మంటే ఇచ్చా. తెలంగాణ మీ ఇద్దరు ఒకటిగా ఉన్నాం, ఈరోజు డివైడ్ అయ్యాం, మేము రాష్ట్రం కోసం పోరాడాం, మాకు ఇవ్వకపోతే మాకు నామోషిగా ఉంటుందంటే ఎస్, నేను కష్టపడతా అవసరమైతే మీరు సహకరించదని చెప్పి నేను ఆ రోజు 43% ఫిట్మెంట్ ఛార్జీలు ఇవ్వడమే కాకుండా వాళ్ళ రిటైర్మెంట్ ఏజ్ కూడా పెంచాం. మీరు ఎన్ని హామీలు ఇచ్చారు, నెలలో చేస్తాం, 2 నెలల్లో చేస్తాం, పట్టుకొడతారు ఇప్పుడు వచ్చి ఆర్టీసీని విలీనం చేస్తామంటూ 6,700 మందిని ఉద్యోగాలను తీసేశారు. ఇది చాలా దుర్మార్గమైన కార్యక్రమం. అడిగిన వాళ్ళందరూ భయపడుతున్నారు. ఎందుకంటే ఏం పెడతారంటే వాళ్ళ భయం వాళ్ళకు ఉంటుంది, నేను కాదని. కానీ సామాన్య ప్రజారికం కూడా బతకాలి, సామాన్య ఉద్యోగులు బతకాలి, వాళ్ళకు అండగా ఉంటాం, అన్ని విధాలు వాళ్ళకి రక్షణగా ఉంటాం.
సార్ గతంలో ఏడాది వినియోగం ఆధారంగా స్లాబ్ రేట్లు ఉండేవి, కానీ ఇప్పుడు నెల వినియోగం ఆధారంగా స్లాబ్ రేట్లు ఇస్తున్నారు. ప్రధానంగా మంత్రులు 500 యూనిట్లు దాటిన వాళ్ళకే ఎక్కువ కరెంటు బిల్లు ఇచ్చామంటున్నారు. కానీ విజయవాడలో కానివచ్చు రాష్ట్ర వ్యాప్తంగా పేదవాళ్లకు కూడా ఈ కరెంటు బిల్లులు భారం పడింది. అయితే గతంలో మీరు ఆ విధంగా చేస్తే ఇప్పుడున్న ప్రభుత్వం ఈ విధంగా స్లాబ్ రేట్లని నెల ఆధారంగానే బేస్ చేసుకొని ఇస్తుంది కరెంటు బిల్స్? నేను అందుకనే చెప్పింది, ఏమి చేయకుండా మీరు పాదే పెట్టండి, ఈ 3 నెలలు కరెంటు ఛార్జీలు రద్దు చేయండి. మీరు మాయ మాట్లాడద్దు, కళ్ళబొల్లి మాట్లాడద్దు, ముసలి కన్నీళ్ళు కార్చద్దండి. ఎవరికి రాష్ట్రంలో ప్రజానికానికి మీ తెలియదా? కొండే ప్రెస్ మీకు తెలియదా? వాళ్ళు మోసే ఆ ప్రెస్కి తెలియదా? అవాస్తవాలు రాసే ప్రెస్కి తెలియదా మీకు ఎంత అవుతుందని? కాబట్టి ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాలి, వినియోగదారుడు అందరికీ అర్థమవుతుంది. ప్రతి ఒక్కరూ ఈరోజు బాధపడుతున్నారు, ఆవేదన ఎక్స్ప్రెస్ చేస్తున్నారు, ఎక్కడికక్కడ డిమాండ్ చేస్తున్నారు. కాబట్టి ఇమ్మీడియట్గా పాత సిస్టమ్కి వెళ్ళండి, మీరు రేట్లు పెంచద్దండి, అదే మరి 3 నెలల తర్వాత రద్దు చేయండి. దీని మీదనే రేపు మా పార్టీ వాళ్ళు అన్ని ప్రాంతాల్లో నిరాహార దీక్ష చేస్తున్నారు ఉదయం నుంచి సాయంత్రం వరకు. కొంతమంది దీని మీద ప్రొటెస్ట్ చేస్తామంటే అరెస్టులు చేస్తారు. ఎన్ని రోజులు అరెస్ట్ చేస్తారని మీరు శాశ్వతంగా మిమ్మల్ని అరెస్ట్ చేసే పరిస్థితి వస్తుంది. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. మీరు ఎక్కువ రోజులు మీ అరాచకాలు సాగవు. హెచ్ఎండి నుంచి ఈశ్వర్ గారు మీరు మాట్లాడగలరండి. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. సార్, రీసెంట్ గా ఈ పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ కి సంబంధించిన వివాదంలో తెలుగుదేశం పార్టీ వ్యూహాత్మక మౌనాన్ని పాటిస్తోంది అని వైసీపీ శంకిస్తోంది. అంటే రాష్ట్ర ప్రయోజనాల కంటే రాజకీయ ప్రయోజనాల ముఖ్యం, కేవలం హైదరాబాద్ లో కూర్చొని అధికార పార్టీని విమర్శలు చేయడం తప్ప ఏం చేస్తుంది అన్నది వాళ్ళ ప్రధాన ఆరోపణ. మరొకవైపు కేసీఆర్ కూడా మన ప్రెస్ మీట్ లో అప్పుడు సుప్రీంకోర్టుకి వెళ్ళిన కేసులో కూడా మళ్ళీ అపెక్స్ కమిటీ దగ్గరికి వెళ్ళినప్పుడు మీరు మీ ఇక్కడ వాళ్ళదే కరెక్ట్ అని మీరు అంగీకరించారు, అందుకనే మేము చేస్తామన్నట్టుగా కేసీఆర్ కూడా ఫిక్స్ చేసే ప్రయత్నం జరిగింది. వీటి మీద మీరు ఏం చెప్పారు ఆ రోజు? పోతిరెడ్డి పారు ఎవరు తెచ్చారు? ఎన్టీ రామారావు గారు తెచ్చారు. ఎవరు పూర్తి చేశారు? నేను పూర్తి చేశాను. ముచ్చుమారి ఎవరు పూర్తి చేశారు? నేను పూర్తి చేశాను. రాయలసీమ ప్రాజెక్ట్స్ ఎవరు పూర్తి చేశారు? నేను పూర్తి చేశాను. ఎన్టీ రామారావు గారు ప్రారంభిస్తే నేను పూర్తి చేశాను. ఆంధ్రేనీయవ గాలేరు నగరి తెలుగు గంగ ఎస్ఆర్బిసి కేసీ కెనాల్ మోడరైజేషన్ అన్ని మేమే చేశాం. మీరు ఇప్పుడు మాట్లాడతారు గుడ్డు వచ్చి పిల్లల్ని ఎక్కిరించారు. ఆ రోజు కూడా ఎక్కడ విభేదాలు లేవు, అన్నీ చేశాం. మీరు వచ్చి ఏం చేశారు? ఏం మాట్లాడారు? మీరు కర్నూలుకి వచ్చి ఒక మాట మాట్లాడతారు. ఆ రోజు అపోజిషన్లో ఉంటే కాళేశ్వరం జరుగుతూ ఉంది, ఇండియా పాకిస్తాన్ అని జరుగుతాయని మీరు మాట్లాడారు. కాళేశ్వరానికి ఎందుకు పోయారు మీరు? ఆన్సర్ దిస్. మీరు ఇద్దరు కలిసి పనిచేయలేదా? తొలి రోజే మీరు ఆఫీస్ ఇవ్వలేదు తెలంగాణ ప్రభుత్వానికి? మీరేమైనా అడిగారా? ఇవన్నీ చేయకుండా ఇప్పుడు మా మీద మీరు నెప్పమేయడమేంటి? నీళ్లు రాయలసీమకు నీళ్లు ఇచ్చింది ఎవరు? పట్టిసీమ తీసుకొచ్చింది ఎవరు అడుగుతాను నేను? పట్టిసీమ తీసుకొచ్చి కృష్ణా డెల్టాకు నీళ్లు ఇచ్చి కృష్ణా డెల్టాలో వాడే నీళ్లు శ్రీశైలంలో పొదుపు చేసి రాయలసీమ కెనాల్స్ అన్ని పూర్తి చేసి ఆ నీళ్లు చివరి వరకు చిత్తూరు కుప్పవరం తీసుకుపోతే ఈ సంవత్సరం ఎందుకు నీళ్లు ఇవ్వలేదు? చిత్తూరుకి ఎందుకు నీళ్లు ఇవ్వలేదు? ఎందుకు అనంతపురం నీళ్లు ఇవ్వలేకపోయారు? కానంలో నీళ్లు తయారు చేస్తే అదే మరగా నేను ఆ రోజు గండికోటకి డబ్బులు ఇచ్చి పనులన్నీ పూర్తి చేసి ఆ రోడ్డు బైపాస్ రోడ్డు రావాలంటే అవన్నీ పూర్తి చేసి 12-13 టీఎంసీ నీళ్లు పెట్టాము. 25 టీఎంసీ నీళ్లు పెట్టచ్చు, ఎందుకు చేయలేకపోయారు మీరు? ఆల్ పెండింగ్ ప్రాజెక్ట్స్ అన్ని నాశనం కట్టారు వీళ్ళు. అప్పుడు ప్రాజెక్టులు అవన్నీ నీళ్లున్ని స్వీపేజ్ పోతుంటే అవన్నీ కూడా అరెస్ట్ చేసాం. ప్రాజెక్టులు మీరు పడుకుందాం రాయలసీమలో, మొత్తం రాష్ట్రం అంతా పడుకున్నాం. అన్ని ప్రాజెక్టులు పూర్తి చేసి ఇంకా అది స్పీడ్ చేసి ఉంటే అన్నీ అయిపోయిందండి. 1 రూపాయి ఖర్చు పెట్టారా మీరు ఇప్పుడు ఈ 1 ఇయర్లో? ఎందుకు క్యాన్సిల్ చేశారు టెండర్? నేను క్యాన్సిల్ చేయలేదు. వీళ్ళ తండ్రి ఇచ్చిన టెండర్ నేను క్యాన్సిల్ చేయాలా? ఎందుకు? కోర్టుకు పోతారు, డిస్ప్యూట్స్ వస్తాయి,
దీనికంటే రేట్లు పెరిగిపోతాయి వద్దనుకుని ఆ రోజు క్యాన్సిల్ చేయకుండా వాళ్ళకే చెప్పి అందరికీ లాలోచన రాజకీయాలు కాదు అందరికీ ఆమోదయోగ్యమైనటువంటి రేట్లు కూడా పెట్టి రీజనబుల్గా ఉండే రేట్లు పెట్టి అన్ని పనులు చేయించాను. మీరేం చేశారు? పోలవరం ఎందుకు ఈరోజు కోర్టుకు పోయింది? నేను అడుగుతున్న మీ మనిషికి కావాలని ఇచ్చారు కాబట్టే కదా. ఆ రోజు తిట్టారు మా పట్టిస్తేమని, ఈరోజు వాళ్లే ముద్దయ్యారు కదా. మీకు నోటికి మీ నాలుగుకి ఏమాత్రం ఇది లేదు కదా. కాబట్టి మీరు నేనేం చెప్పాను, అసెంబ్లీలో ఏం చెప్పాను చూశారు కదా. మీరు అసెంబ్లీలో చెప్పినప్పుడు ఏమన్నాడు? కేసీఆర్ చాలా దయాదృదయం, ఆయన ఒప్పుకున్నాడు. నేను ఆలోచి తన ఆయన మంచోడు కావచ్చు కాకపోవచ్చు అది వేరే విషయం, డిబేట్ రావడం లేదు ఇక్కడ. యాజ్ ఎల్డర్లీ పాలిటీషియన్ చెప్తాను, 40 ఏళ్ళ అనుభవం. ప్లీజ్ వాచ్ తులసి న్యూస్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తులసి న్యూస్.